ఇవాళ మన టాపిక్ ప్రాసెసర్ మీద. మనం ఫోన్ కొనే ముందు ర్యామ్, స్టోరేజ్, డిస్ప్లే సైజ్ చూసుకుంటాం, కానీ వీటి మూడింటి కంటే ముందు చూడాల్సిన ప్రాసెసర్, దాని గురించే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నేను అఖిలేష్. ప్రాసెసర్ ఎందుకంటే అంత ఇంపార్టెంట్, ఫోన్ వర్కింగ్ అయినా కంప్యూటర్ వర్కింగ్ అయినా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఇంజిన్ కార్ తీసుకుంటే ఇంజిన్ ఎలాగ కంప్యూటర్కి ఫోన్కి అలా ప్రాసెసర్ అలాగనమాట. సో ప్రాసెసర్ అనేది ఇంపార్టెంట్ దేనికైనా, కంప్యూటర్కైనా ఫోన్కైనా. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం బాగా ఫేమస్ అయిన ప్రాసెసర్స్ స్నాప్డ్రాగన్, మీడియా టెక్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఆండ్రాయిడ్లో లేటెస్ట్ వర్షన్ స్నాప్డ్రాగన్లో మీడియా టెక్వి వాడుతున్నాను. స్నాప్డ్రాగన్ 10 nm నానోమీటర్ టెక్నాలజీ, 12 nm టెక్నాలజీ, మీడియా టెక్లో కూడా 14 nm టెక్నాలజీ, ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఇవి అయితే మీడియా టెక్ స్నాప్డ్రాగన్ అనేవి ఆండ్రాయిడ్కి సంబంధించినవి. యాపిల్లో చూసుకుంటే మనకి A6, A12 ఇవి యాపిల్లోకి వచ్చేటప్పటికి A6, A12 అనే ప్రాసెసర్స్ వస్తాయి. ఇవి యాక్చువల్గా 7 nm టెక్నాలజీ వస్తాయి. యాక్చువల్లీ నానోమీటర్ టెక్నాలజీ అనేది ఎంత తక్కువ ఉంటే దాని వాల్యూ అంత ఫాస్ట్గా ఉంటుంది. దాని వర్కింగ్ ప్రాసెసర్ వర్కింగ్ అనేది చాలా ఫాస్ట్. ప్రాసెసర్ బాగుంటే ఫోన్ వర్కింగ్ అయినా కంప్యూటర్ వర్కింగ్ అయినా బాగుంటుంది. నానోమీటర్ టెక్నాలజీ అంటే ప్రాసెసర్ చేసేటప్పుడు దాంట్లో చాలా ట్రాన్సిస్టర్లు యూజ్ చేస్తారు. చాలా ట్రాన్సిస్టర్లు యూజ్ చేస్తారు. ఆ ట్రాన్సిస్టర్కి గేట్స్ ఉంటాయి. ఆ గేట్ లెంత్నే నానోమీటర్లో మెజర్ చేస్తారు. మనం పిక్చర్లో చూస్తున్నాం చూడండి, అది 22 nm ప్రాసెస్ నుంచి 14 nm ప్రాసెస్కి వెళ్ళింది. అప్పుడు ఏంటంటే దానివల్ల ఏంటంటే ప్రాసెసర్ థిక్నెస్ కూడా తగ్గుతుంది, పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రాసెస్ పెర్ఫార్మెన్స్ పెరిగితే ఫోన్ వర్కింగ్ కూడా చాలా బాగుంటుంది. సో 20 nm నుంచి 14 nm మారినప్పుడు సైజ్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. 28 nm నుంచి 20 nm అలా థిక్నెస్ కూడా తగ్గుతుంది. ఇలాగే 28 nm నుంచి 20 nm అలా తగ్గే కొలది సైజు కూడా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం దాని థిక్నెస్ కూడా తగ్గుతుంది. దీనివల్ల యూజ్ అది. అప్పుడేంటంటే ఫోన్లో స్పేస్ కూడా తగ్గి దాన్ని డెవలప్ చేయడానికి, ఇంకా చాలా బెటర్ చాయిసెస్ వస్తాయి. ఇవే కాకుండా చాలా పర్టికులర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇంటెల్ డ్యూయల్ కోర్ అంటారు. కోర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దీని గురించి వేరే వీడియో చేయాలి. ఇప్పుడున్న ఫేమస్ది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855. దీని తర్వాత మనకి 855 తర్వాత 865 5G తీసుకొచ్చేటప్పుడు ఈ రెండింటిలో కూడా 7 nm టెక్నాలజీ తీసుకొచ్చారు. అందుకే ఇది చాలా ఫాస్ట్గా ఉంది, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెసర్ గురించి నా ఒపీనియన్లో.